గాజువాక లోని పెట్రోల్ బంకులపై విజిలెన్స్ అధికారులు సోదాలు నిర్వహించారు. కొత్త గాజువాక వి చలమయ్య పెట్రోల్ బంకులో 3 గంటలకు పైగా తనిఖీలు అధికారులు నిర్వహించారు. ఇటీవల ఆగనంపూడి పెట్రోల్ బంకులో జరిగిన అవకతవకలపై విజిలెన్స్ అధికారులు ఆరా తీశారు. ఈ దాడుల్లో విజిలెన్స్ డిఎస్పి అన్నపు నరసింహమూర్తి పాల్గొన్నారు. ఆర్థిక ఇబ్బందుల వలన చికిత్స లేక 12 సంవత్సరాల నుంచి ఓ గిరిజన యువకుడు అనారోగ్యంతో బాధపడుతున్నారు. విశాఖ ఏజెన్సీ జీకే వేది మండలం తీములబంద గ్రామంలో ఒక గిరిజన యువకుడు గత 12 సంవత్సరాల నుండి దీర్ఘకాల వ్యాధితో బాధపడుతున్నాడు. తన సహోదరుడు గెమ్మెల చంటిబాబు గత 12 సంవత్సరాల నుండి రోగగ్రస్తుడై ఉన్నాడని, ఎన్ని హాస్పిటల్స్లో చూపించినా రోగం నయం కాలేదని అతని సోదరుడు తెలిపాడు. నేను పేదరికంలో ఉన్నానని, ప్రైవేట్ హాస్పిటల్కి చూపించే స్తోమత మా దగ్గర లేదని తెలిపాడు. తమది రెక్కాడితే కానీ డొక్క పరిస్థితి లేని కుటుంబమని, అందువలన గత 12 సంవత్సరాల నుంచి అనారోగ్యంతో బాధపడుతూ బ్రతకాలో చావాలో తెలియని పరిస్థితిలో ఉన్నామని తెలిపారు. ఏదైనా సహాయం చేసి ప్రభుత్వం తమ కుటుంబాన్ని ఆదుకోవాలని వారు వేడుకుంటున్నారు. నా పేరు కుర్ర రాజబాబు అండి. ఈదులబంద గ్రామం జీకే వీధి మండలం. ఇక్కడ ఒక పేషెంట్ మా ఫ్రెండ్ని ఇప్పుడు దాకా 12 సంవత్సరాలు అవుతుంది. ఆడికి హాస్పిటల్కి చింతపల్లి తీసుకెళ్ళాం, దోతిగడ్డ తీసుకెళ్ళాం, అయినా సరే పట్టించుకోలేదు. లేదా నడుము పడిపోయింది, కాలు పడిపోయింది. గవర్నమెంట్ కూడా ఆదుకోలేదు. ఇక్కడికి వచ్చి ఇప్పుడు దాకా వచ్చి ఈ ప్రభుత్వం కూడా మాకు సహకరించాలని పిఓ గారు వచ్చి మాకు కూడా ఆ పేషెంట్ని బాగు చేస్తారని కోరుకుంటున్నాం. అలాగే మా అన్నయ్యకు మరి 12 సంవత్సరాలు పెట్టి మా అన్నయ్య మంచం మీద పడి ఉన్నాడు. మాది చాలా పేద కుటుంబం. అలాగే గవర్నమెంటు మాకు అభివృద్ధి కొంచెం సాయం చేయాలని, మా అన్నయ్యకు కొంచెం బాగు చేయాలని కోరుకుంటున్నాం. అలాగే పిఓ గారు కూడా స్పందించి మా అన్నయ్యకు కొంచెం మరి సహకరించాలని, స్పందించాలని మేము కోరుకుంటున్నాం. అలాగే ప్రభుత్వానికి మరి మా పేద కుటుంబానికి మరి ఆదుకోలేని పరిస్థితుల్లో ఉన్నాం, మేము చూడలేని పరిస్థితుల్లో ఉన్నాం కాబట్టి మాకు గవర్నమెంట్ సహాయం చేయాలని కోరుకుంటున్నాం. నిర్మల్ మున్సిపాలిటీలో కేటాయించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం ఎంపికైన లబ్ధిదారులు డబ్బులు ఎవరికి ఇవ్వవద్దని నిర్మల్ మున్సిపల్ చైర్మన్ గండ్రత్ హీశ్వర్ చెప్పారు. నిర్మల్ మున్సిపాలిటీలో 1470 బెడ్రూమ్లను రాష్ట్ర ప్రభుత్వం మంత్రి చొరవతో కేటాయించడం జరిగింది. కేటాయించిన ఈ 1470 బెడ్రూమ్ ఇళ్లను పేద మధ్యతరగతి ప్రజలకు ఇవ్వడం జరుగుతుందని, ఎంపికైన లబ్ధిదారు ఎవరు కూడా ఏ ఒక్క నాయకుడికి కానీ అధికారులకు కానీ డబ్బులు ఇవ్వాల్సిన పని లేదని తెలిపారు. ఇది పూర్తిగా ప్రభుత్వమే కట్టిస్తుంది కావున ఎవరికి డబ్బులు ఇచ్చి మోసపోవద్దని నిర్మల్ మున్సిపల్ ప్రజలకు మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్ మీడియా సమావేశంలో చెప్పారు. నిర్మల్ మున్సిపాలిటీని అన్ని రంగాలలో అభివృద్ధిపరిచి రాష్ట్రంలోనే 1 మున్సిపాలిటీగా చేయాలనే మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కోరిక మేర నిర్మల్ మున్సిపాలిటీని అభివృద్ధి చేయడం జరుగుతుందని అన్నారు. ఇవన్నీ కూడా మాకు ఈ పారిశుద్ధ కార్మికులు చాలా షార్టేజ్ గా ఉంది, తక్కువ ఉంది. మరి ఈ మధ్య జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోయినప్పుడు సార్ మాకు 100 మందిని పారిశుద్ధ కార్మికులకు పర్మిషన్ ఇవ్వాలా అన్నప్పుడే మరి 50 మందికి పారిశుద్ధ కార్మికులకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. మరి ఈ మధ్యనే మరి జవాన్కు అనుగుణంగా జవాన్కు ఒకరిద్దరు ముగ్గురు వచ్చినట్టు ఈ పారిశుద్ధంగా ఇబ్బందులు లేకుండా మరి కార్యక్రమం చేయడానికి ముందు కూడా ఈ 50 కాకుండా ఇంకా 50 కలెక్టర్ పర్మిషన్ తీసుకొని 100 మందితోటి పారిశుద్ధ్యం పరంగా ఎలాంటి మురికినీటి కాలువలు కానీ రోడ్స్ స్వీపింగ్ కానీ ఇబ్బంది ఉండకుండా ప్రయత్నం చేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఏదైతే పారిశుద్ధ కార్మికుల విషయంలో ఏదైతే మనకు రెండు జాతీయదారులు ఉన్నాయి, ఆ రెండు జాతీయదారులు కూడా జిల్లా ఇది ఎదుర్కొంటారు కాబట్టి చాలా మటుకు ఈ జాతీయ రాజులకు స్థానికంగా మన లేబర్స్ అధికంగా కేటాయిస్తున్నాం డీటెయిల్స్ కోసం. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని స్వీపింగ్ మిషన్ ఒకటి సుమారు బహుశా 50 లక్షల రూపాయలతోటి స్వీపింగ్ మిషన్ టెండర్ అయిపోయింది. మాకు ఒక 1 వీక్ టెండర్ చూపట్టే స్వీపింగ్ మిషన్ వచ్చిన తర్వాత అది రెండు జాతీయ దాదాను మరి రోజు క్లీన్ చేస్తే మరి ఏదైతే ఈ పారిశుద్ధ కార్మికులు మాకు మిగిలిపోతారో దాంతో వాటాల్లో వాళ్ళను డివైడ్ చేయడం. వరంగల్ అర్బన్ జిల్లా సుభేదారి కార్యాలయంలో జన్ శిక్షణ సంఘటన ఆధ్వర్యంలో కెపాసిటీ బిల్డింగ్ ట్రైనింగ్ ప్రోగ్రాం ఈరోజు రేపు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చైర్మన్ ప్రకాష్ గౌడ్, గెస్ట్ ఆఫ్ హానర్ వైస్ చైర్మన్ జున్ను జఖరియా పాల్గొనున్నారు. కార్యక్రమంలో భాగంగా చైర్మన్ ప్రకాష్ గౌడ్ మాట్లాడుతూ మహిళలకు కేంద్ర ప్రభుత్వం ఎన్నో స్కీములు ఏర్పాట్లు చేస్తూ రాష్ట్రంలో ఎక్కడైనా నిరక్షరాస్యత లేకుండా ఉన్నవారికి
పదవీ విరమణ పొందిన మహిళా ఉద్యోగులకు మిషన్ కొట్టడం కంప్యూటర్ అవగాహన సదస్సు వంటివి శిక్షణ కల్పించి వారికి మంచి అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు. అనంతరం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి డాక్టర్ కె శ్రీరామ్ డైరెక్టర్ మాట్లాడుతూ వరంగల్ జిల్లాలో ఉన్న జన్ శిక్షణ్ సంఘటనలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. తర్వాత ఈ యొక్క ఉద్దేశం జనశిక్షణ సంస్థ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు అంటే దీంట్లో రాష్ట్ర ప్రభుత్వం ఏమి అని కేంద్ర ప్రభుత్వం యొక్క అడుగుజాడలు ఇది నడుస్తూ ఉందని అంటే మేము ఇక్కడ కూర్చున్నా ఎవరో జీతాలు తీసుకో మీకు తెలుసు ఎందుకంటే మాకు వాళ్ళకు సేవా దృక్పథంలో చేసేవాళ్ళం మాకు చాలా ఆశ్చర్యం వేస్తూ ఉంది. ఇప్పుడు ఇక్కడ కూర్చున్నది 30 మంది కావచ్చు వెబ్సైట్ల ద్వారా ప్రభుత్వ పాఠశాలలు విశ్వవ్యాప్తంగా వెలుగులోకి వచ్చాయని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్ వెల్లడించారు. మంగళవారం మినీ సమావేశం మందిరంలో జిల్లాలోని 24 పాఠశాలల్లో రూపొందించిన వెబ్సైట్లను జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో రూపొందించిన వెబ్సైట్ ద్వారా డిజిటల్ తరగతి కోసం స్వయంగా ఉపాధ్యాయులు తయారు చేసిన 75 వీడియోలను కూడా జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ డిఫరెంట్ కంటెంట్తో వెబ్సైట్ను రూపొందించారని ముఖ్యంగా ఎన్సీసీ ఎన్ఎస్ఎస్ పాఠశాలలో చదివిన వారితో గ్రూప్ ఏర్పాటు చేశారు. వెబ్సైట్లో కావలసిన పాఠ్య పుస్తకాలతో పాటు అవసరమైన సమాచారాన్ని అప్లోడ్ చేసినట్లు చెప్పారు. ఈ వెబ్సైట్లో ప్రతి చాప్టర్ లెన్సన్ కంటెంట్తో యూట్యూబ్లో అప్లోడ్ చేశారు. అన్ని సబ్జెక్టులకు సంబంధించిన స్టేట్ సిలబస్ను అనుసరించి 75 పాఠశాలలను యూట్యూబ్లో అప్లోడ్ చేసిన నేపథ్యంలో వరంగల్ జిల్లాకు చెందిన వారే కాకుండా ఇతర జిల్లా విద్యార్థులు చూసుకునే వెసులుబాటు ఉందని తెలిపారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు వినియోగించుకోవాలని కోరారు. వరంగల్ జిల్లాకు చెందిన అమెరికాలో గల స్టేట్ యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్ రిజిస్టర్ ఎఫ్ఐటి ప్రొఫెసర్ వంగపాటి రాజశేఖర్ సహకారంతో వెబ్సైట్ రూపకల్పన చేయడం జరిగిందని వివరించారు. అమెరికా నుండి జూమ్ సెషన్ ద్వారా వెబ్సైట్ సంబంధించిన పూర్తి శిక్షణ పొంది ఉపాధ్యాయులు పాఠశాలలు రూపొందించడం జరిగిందని పేర్కొన్నారు. డిఈఓ నారాయణ రెడ్డి సహకారంతో ఉపాధ్యాయులు శిక్షణ తీసుకొని లాక్డౌన్ సమయంలో అంకితభావం చిత్తశుద్ధితో పనిచేశారని కొనియాడారు. మిగతా ఉపాధ్యాయులు వీరిని స్ఫూర్తిగా తీసుకోవాలని అన్నారు. వెబ్సైట్ పాలు పంచుకున్న ఉపాధ్యాయులకు అధికారులకు అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా అవార్డులు పొందిన ఉపాధ్యాయులకు శుభాకాంక్షలతో పాటుగా ధన్యవాదాలు తెలిపారు. ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో వెబ్సైట్ ఏర్పాటు కృషి చేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులంటే ప్రభుత్వ ఆదేశాల మేరకు పనిచేస్తామని టెక్నికల్పై శ్రద్ధ వహించి నూతనంగా విద్యార్థుల కోసం వీడియో పాఠాలను తయారు చేయడం ఉద్యోగానికి సంతృప్తితో పాటు న్యాయం చేసిన వారు అవుతామని కొనియాడారు. జిల్లా విద్యాశాఖ అధికారి కె నారాయణ రెడ్డి మాట్లాడుతూ యుఎస్ఏలో ఉన్న రాజశేఖర్ సహకారంతో వెబ్సైట్ను 24 పాఠశాలల రూపకల్పన చేసినట్లు తెలిపారు. స్వయంగా సబ్జెక్టు టీచర్లు లాక్డౌన్లో వీడియో రికార్డు చేసుకోవడం జరిగిందని చెప్పారు. ఈ వెబ్సైట్లో పాఠశాల సంబంధించిన వివరాలు యాక్టివిటీస్ నమోదు చేసుకోవడం జరిగిందని తెలిపారు. అంతేకాకుండా యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేయడం జరిగిందని అన్నారు. రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ప్రభుత్వ పాఠశాలలో వెబ్సైట్ రూపొందించుకోవడం జరిగిందని అందుకు రాజశేఖర్ కృషితో పాటుగా ఉపాధ్యాయుల శ్రద్ధ కూడా ఉందని అన్నారు. ప్రతి విషయానికి 10 నుండి 15 మంది రీసోర్స్ పర్సన్లు పాఠాలు రూపొందించుకున్నారు. తెలుగు, హిందీ, ఆంగ్లం, గణితం, భౌతిక శాస్త్రం, జీవశాస్త్రం, సాంఘిక శాస్త్రములకు సంబంధించిన సబ్జెక్ట్ ఫోరం, కంప్యూటర్ శిక్షణ పొందిన ఉపాధ్యాయులు, వివిధ పాఠ్యాంశాలకు చెందిన 75 పాఠాలు రూపొందించుకోవడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో డిసిసిఈబి కార్యదర్శి కుర్ర రమేష్ బాబు, ఎంఏఓబి మనోజ్, హన్మకొండ ఎంఈఓ వీరభద్రం, డిసిఈబి సహాయ కార్యదర్శి ఎంఈడి సలీం అహ్మద్, ఇంగ్లీష్ విషయ నిపుణులకే సంపత్ కుమార్, రవికుమార్, భౌతిక శాస్త్ర ఫోరం జ్ఞానేశ్వర్, జీవశాస్త్ర ఫోరం వాసు తదితరులు పాల్గొన్నారు. వరంగల్ అర్బన్ జిల్లాలో టీచర్స్ ముఖ్యంగా ఈ లాక్డౌన్ పీరియడ్లో మన వెబ్ డిజైనింగ్ అదేవిధంగా వీడియోస్ని క్రియేట్ చేయడం అవన్నీ కూడా మనకి యుఎస్ నుంచి రాజశేఖర్ గారు అనే వాళ్ళు సపోర్ట్ చేశారు. సో వాళ్ళ ట్రైనింగ్ తీసుకొని మనకి మన జిల్లాలో కూడా 24 గవర్నమెంట్ స్కూల్స్ ఇప్పటి వరకు వెబ్సైట్స్ అంటే ఈ స్కూల్కి ఓన్ వెబ్సైట్ అనేది ఒకటి క్రియేట్ చేయడం జరిగింది. సో దాంట్లో డిఫరెంట్ కంటెంట్స్ అంటే స్కూల్ గురించి కానీ టీచర్స్ వాళ్ళ స్టూడెంట్స్ వాళ్ళు అచీవ్మెంట్స్ అదే రెగ్యులర్గా ఎన్సీసీ కానీ ఎన్ఎస్ఎస్ యాక్టివిటీస్ అవన్నీ అప్లోడ్ చేస్తూ ఉన్నారు.
అదే విధంగా వాళ్ళ ఆలంని ఆ స్కూల్లో చదువుకున్న ఆలంని వాళ్ళతో కూడా గ్రూప్ క్రియేట్ చేయడం. సో అదే విధంగా మనకి స్కూల్స్లో కూడా ఆ వెబ్సైట్లో స్టూడెంట్స్కి కావాల్సిన పాఠ్యపుస్తకాలు కానీ అదేవిధంగా ఏ రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనము అప్లోడ్ చేయడం జరిగింది. నిర్భయంగా.